ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. ఇంటి చూరుల్లో గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్ళు తెరవగానే కనిపించే ఈ చిన్న జీవాలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువయ్యాయి. ఇంటి పిచ్చుక మానవ నివాసంతో బలంగా ముడిపడి ఉంది. ఇది ఎక్కువగా ధాన్యాలు మరియు కలుపు మొక్కల విత్తనాలను తింటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణశాసనాన్ని రాస్తున్నాయి. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్కు ఈ చిట్టి గువ్వలు బలవుతున్నాయి. ఊరుపిచ్చుకలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఏటా మార్చి 60వ తేదీని పిచ్చుకల సంరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.